టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని రాజమండ్రి సబ్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న పట్టాభిని రాజమండ్రి సబ్ జైలుకు తీసుకెళ్తున్నారు. రాష్టంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే టీడీపీ నేత పట్టాభిరామ్ను ముందస్తుగా అరెస్ట్ చేశామని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టాభిని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే పట్టాభిని ముందస్తు అరెస్ట్ చేశామని రిమాండ్ రిపోర్టులో తేల్చి చెప్పారు. నిందితుణ్ణి అరెస్ట్ చేయకపోతే మరిన్ని బెదిరింపులు ప్రకటనలు చేసే అవకాశం ఉంది. రాజకీయ లబ్ది పొందేందుకే పట్టాభి రాష్ట ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పట్టాభి వ్యాఖ్యల వల్ల ప్రజా సంఘాలు పరస్పరం దాడులు చేసుకునే అవకాశం ఉందని, పట్టాభి మాట్లాడిన భాష శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ పాలనను అవమానం కలిగించేలా పట్టాభి మాట్లాడారు. రాష్టంలో కులాల మధ్య శత్రుత్వాన్ని సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని, కొన్ని రాజకీయ పార్టీలు కూడా పట్టాభి వ్యాఖ్యలకు మద్దతు తెలిపాయని, నిరసనల వల్ల పట్టాభి ప్రవర్తన మరింత పునరావృతమయ్యే అవకాశం ఉందన్నారు. పట్టాభి ఇప్పటికే 4 కేసుల్లో నిందితుడు. పట్టాభి స్టేట్మెంట్ కారణంగా అనేక అల్లర్లు జరిగాయి. పోలీసులపై కూడా హత్యాయత్నం చేసే స్థాయికి అల్లర్లు వెళ్లాయని పోలీసులు పట్టాభి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాష్ట ముఖ్యమంత్రి జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి విజయవాడ 3వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. నవంబర్ 2 వరకు టీడీపీ నేత పట్టాభికి రిమాండ్ విధిస్తూ కోర్టు వెల్లడించింది. ఇక పట్టాభి రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గాంధీ, సృజన, టీడీపీ నేత పట్టాభి అరెస్టు వరకు కోర్టులో హాజరుపడటం జరిగింది. కోర్టులో 14 రోజులు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన అనంతరం మచిలీపట్నం ఉన్నటువంటి సబ్ జైలుకు పట్టాభిని రాత్రి తరలించారు. అయితే కోవిడ్ పరీక్షల అనంతరం కోవిడ్ నెగిటివ్ రావడంతో అక్కడి నుంచి ఈరోజు ఉదయం పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించారు. అయితే పట్టాభి అరెస్ట్ సందర్భంగా పోలీసులు పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో చాలా విషయాలైతే మాత్రం పొందుపరిచారు. ప్రధానంగా పట్టాభి మాట్లాడినటువంటి భాష కులాల మధ్య విద్వేషం పెంచుకొట్టే విధంగా ఉంది. అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపైన కూడా వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో, వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరం, అట్లాగే చట్ట విరుద్ధంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రం యొక్క రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం పైన కూడా పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా చాలా అభ్యంతరకరం అని చెప్పి కూడా పేర్కొనడం జరిగింది. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. అట్లాగే రాష్ట్ర యొక్క ప్రతిష్టను కరువును దిగజార్చే విధంగా పట్టాభి మీడియా సమక్షంలో మాట్లాడటం, పట్టాభి మాట్లాడిన తర్వాత కొంత విధ్వంసం కూడా జరిగింది. అంత కూడా రెచ్చగొట్టడం వల్లే ఇవన్నీ కూడా చోటు చేసుకునే వర్తనని చెప్పి అందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి పట్టాభిని అరెస్ట్ అనేది చేసినట్టుగా కూడా పేర్కొన్నారు. అయితే పట్టాభి రిమాండ్ రిపోర్ట్ సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో పొందించిన అంశాల ప్రకారం జడ్జి అయితే మాత్రం నిన్న బెయిల్కి అనుమతించలేదు. ఈ రోజు బెయిల్ అప్లై చేసుకోమని చెప్పి సూచించడం జరిగింది. అయితే పోలీసులు కూడా అదే సమయంలో పట్టాభిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆ 2 పిటిషన్ మీద ఈ రోజు ఉదయం కోర్టులో అయితే మాత్రం ఆదేశాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సృజన, థ్యాంక్ యూ. గాంధీ, ఏపీలో ప్రధాన పార్టీలు